वेलकम टू इंदारप श्रीनिवासराव यूट्यूब चैनल मैं अनंतपुर जिला गुम्मगट्ट मंडलम आर कोत्तपल्ली ग्राम में उ सो तिप्पे स्वामी गारितो उन्नामु वीर इकड़ा एकरंलो गुम्मडि सागु चेस्तुन्नारु सो ई गुम्मडिलो वीरिकुन्न अनुभवं गानी लेदा कोत्तगा ई सारि गुम्मडि वेस्तुंटे सो ई गुम्मडि सागु गुरिंचि पूर्ति विवरालु वीरिनि मनमु अडिगि तेलुसुकोवडानिकि प्रयत्नं चेद्दां नमस्ते अंडि नमस्ते మీరు మీకు ఎంత ఉందండి ల్యాండ్ భూమి ఎంత ఉంది ఎన్ని ఎకరాలు వేసారు ఇక్కడ 5 ఎకరాలు ఉంది 1 ఎకరం పెట్టాం ఇక్కడ గుమ్మడి మిగతా 4 ఎకరాలల్లో ఏం పంటలు వేసారు ఉల్లిగడ్డ ఉంది ఉల్లి వేసారు అంటే 4 ఎకరాలు ఉల్లి వేసారు లేదు 1 ఎకరం శనగ ఉంది 2 ఎకరాలు దాలింబ ఉంది ఈ గుమ్మడి ఎందుకు వేసారు అంటే ఇది ఫస్ట్ సారా మీరు ఇదే ఫస్ట్ సారే ఇది ఎందుకంటే ఎక్కడైనా చూసిందా మీరు గుమ్మడి మా బామర్ చూసిందా వాళ్ళు 30 టన్నుల వరకు వస్తారంటారు మా నేల ఎకరానికి మా నేలలో రాస్తారు ఎట్లంటే వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెడతారు కోళ్ళెరు అది ఇదంతా అంటే ఏ నెలలో వస్తది ఎటువంటి నెలలో వేసుకోవాలి కొంచెం పాత నెలకే బాగుండేదంటారు కానీ మంది పాత నెల అంటే ఎర్రరేగడి నల్ల రేగడి ఎర్ర నెలలో బాగుస్తది అంటారు నల్లరేగడిలో రాదు నల్లరేగడిలో కూడా బాగుస్తుంది అంటారు మా బావ వచ్చేసి ఎర్ర నెల కొంచెం ఇది నల్ల నెల కొంచెం ఇప్పుడు ఇదే నెల ఎర్ర నెల ఇది ఎర్ర నెల ఇప్పుడు మీరు జనరల్ గా వాళ్ళని మీరు వాళ్ళ ఫానే పెట్టింది ఎంత ఫీల్డ్ ఉన్నది ఎన్ని ఎకరాలు ఒక ఎకరం ఉంది ఒక ఎకరంలో ఫస్ట్ మీరు ఈ గుమ్మడి సాగు చేయాలంటే నేలని ఎట్లా తయారు చేసుకుంటారు నేలంతా సేద్యం చేసేది కోళ్ళెరు తోలాం మన తోరి ఫస్ట్ ఓకే ఎంత ఎంత వేసిండ్రు ఒక రెండు ట్రిపుల్ తోలాం రెండు ట్రిపుల్ అంటే రెండు ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు ఆ కోళ్ళెరు తోలి నెరిపిచ్చి బెడ్లు తోలాం అట్లా బెడ్ వేసుకున్నాం ఎంత బెడ్ ఎంత ఎత్తు ఎంత బెడ్ వచ్చేసి ఒక అడుగు హైట్ ఉంటది మడే మూడు అడుగులు వెడల్పు పెట్టు బెడ్ నాలుగు అడుగులు పెట్టన్నాడు మేము కొంతగా మూడు అడుగులే పెట్టాం బెడ్ ఎంత వెడల్పు పైన పైన కొంచెం ఒక అర్ధ అడుగు ఉంటుంది సార్ అడుగు పైన వేసుకుంటాం సో ఫస్ట్ మీరు నేలను తయారు చేసిన తర్వాత మొత్తం బెడ్లు వేసుకుంటాం సో ముఖ్యంగా ఇది ఫస్ట్ కోళ్ళెరు వేస్తారు తర్వాత విత్తులు విత్తుకుంటారా విత్తులే సార్ నాటుతాం సార్ విత్తనాలే నాటుతాం ఇది ఏంది వెరైటీ ఏమన్నా ఉందా దీనికి వెరైటీ ఏమి లేదు సార్ అదే నా నర్సరీలో పెట్టాలంటారు కానీ లేట్ అయితే అది వద్దు ఇక్కడ కర్ణాటకలో కొండలపల్ల లేదు మా నాయన మా బామర్ దేవత విత్తనాలు అమ్మేవారితో ఇప్పించండి మామూలు ఈ లాటరీ ఉంది కదా సార్ అడుగు అడుగిడిచాడు అట్లా అదే మాదిరిగా దాని ప్రకారం పెట్టుకోండి సో అటు ఇటు తీగ అనేది బాగుంటుంది సో విత్తి విత్తేటప్పుడు అయితే మీరు వేరు ఏం విత్తిన తర్వాత మనకు బయటికి ఎన్ని రోజులు వస్తుంది 15 రోజులు వేసింది సార్ బయటకు వచ్చే గుమ్మడి అప్పటి వరకు కూడా ఏం 15 రోజులకు బయటకు వస్తుంది ఇది మీకు ఈ విత్తిన తర్వాత అంటే మనకు వాటర్ విత్తే ముందు వాటర్ ఇచ్చి కూడా డ్రిప్లో లేకుంటే విత్తిన తర్వాత ఎప్పుడు ఇస్తారు వాటర్ ఇప్పుడు ఈ కుట్టు నాటేదే నాటినాక ఇడిచేది ఎంత ఎట్లా ఎన్ని గంటలు ఎన్ని రోజులు రోజు ఏదో ఒక అర్ధ గంట గంట ఇడిచేది అంతే రోజు అర్ధ గంట గంట ఇడుస్తారు ఇప్పుడు ఇది ఎప్పుడు నాటుకున్నారు మీరు ఇప్పటికి మూడు నెలల మీద ఓ 4-5 రోజులు అయింది సార్ మూడు నెలల మీద 4 94-93 రోజులు ఉంది ఇప్పుడు అంటే పంట కాలం ఎన్ని రోజులు ఇది 4 నెలలు సార్ 4 నెలలకు మనకు కోతకు వచ్చేసి క్లోజ్ అయిపోవాలి సార్ 4 నెలలు కోతకు వచ్చేసి సో ఇప్పుడు ఇది తర్వాత మీరు విత్తిన తర్వాత మీకు మొలక వస్తుంది ఎరువులు యూరియా డిఏపి ఇస్తారా యూరియా లేదు సార్ మామూలు కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఎన్ని సార్లు ఇస్తారు పంట కాలం రెండు సూర్లు ఇస్తాం సార్ దీన్ని ఎంత ఎకరానికి ఎంత ఇస్తారు 4 మూటలు ఇచ్చినాం సార్ రేపు రెండు రెండు సార్లు రెండు సార్లు ఇచ్చాం 4 మూటలు డ్రిప్లో ఇచ్చినాము కొంచెం అట్లా బళ్ళి లాక్ పగిలినట్టుకే ఒక తూరు ఇచ్చినాము ఒక నెల ఇచ్చి తిరిగి మళ్ళీ ఒక తూరు ఇచ్చినాము అంటే పూత ఎన్ని రోజులకు స్టార్ట్ అయితే పూత సార్ ఇది 2 నెలల పైన ఇచ్చేది 60 రోజులు అయినాకే పూత పూత ఒకసారి ఇస్తారు మొదలు విత్తిన తర్వాత 20 ఒక తూరు ఇస్తాం తిరిగి మామూలు డ్రిప్లో ఎరువు ఈ 20-20-13 35-40-13 అట్లా 40-45 అట్లా కంటిన్యూ ఇడుస్తూ ఉంటాం సార్ ఎన్ని రోజులు అట్లా విడుస్తాం 4 రోజులకి 5 రోజులకి ఇడుస్తూ ఉంటాం 4 రోజులు 5 రోజులకి ఓ 4 కేజీలు 5 కేజీలు 4-5 కేజీలు 4-5 రోజులకు పంటకాలం లేదు సార్ కొంత లెవెల్ వచ్చేంత వరకు ఇడమన్నారు కాయ వచ్చేంత వరకు ఇడమన్నారు ఒక అంత సైజ్ వచ్చింది కదా ఇప్పుడు మా బామ్మర్ది చూస్తాము నేను వస్తాను అన్నాడు దానికి స్టాప్ చేసిన నిన్న ఇడిచినా నిన్న అంటే మీకు మీరు ఇదే మొదటి సంవత్సరం ఇదే మొదటిసారి కాబట్టి వాళ్ళని అడిగి సలహాతో చేస్తున్నాను ఇప్పుడు ఎరువులు అవి మీకు పైన మనకు ఏమైనా డిసీజ్ వస్తాయి ఇందులో ముఖ్యంగా స్పేర్ కంటే మరి మామూలుగా ముందల గంటల పోయి ఇచ్చి తీసుకున్నాను అంతే ఆయన ఏం చెప్తాడు అది మీరు మందుల షాప్లో ఏదైనా వస్తే డిసీజ్ పట్టుకోవచ్చు ఈ ఆకు తీసుకుపోయేది దీన్ని ఏమో పామ్ తెగులు అంటారు దీన్ని తీసుకుపోతే వాళ్ళు ఇస్తారు మరి దాన్ని ప్రకారంగా ఫాలో కొట్టినాం
పొద్దున్నే 9 గంటల లోపల క్లోజ్ చేస్తాం. అంతవరకే పని చేసేది, తిరిగి మడి ఎండ కొడితే వేస్ట్ అవుతుంది కదా. చాలా మంది రైతులు అవునవునవును అవగాహన లేక ఎండ లేదు లేదు సార్. ఇప్పుడు ఇంకోటి పొద్దున్నే కొడితే కొంచెం మేలు, మధ్యాహ్నం కొడితే వేస్ట్ అయిపోతుంది అని పొద్దున్నే ఒక నెల వరకు ఛార్జింగ్ పంప్తో కొట్టినాను. చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటా కాబట్టి తిరుగు మడి ఆగిపోతుంటే పెట్రోల్ పంపు స్పేర్ దాంతోనే కొట్టి దాంతోనే కొట్టి. ఇప్పుడు మీరు ఇంకా ఎన్ని రోజులకు మనకు దీన్ని కటింగ్ స్టార్ట్ అవుతుంది సార్? అదే ఇంకొక 20 రోజులు. 20 రోజులకు అంటే ఇప్పుడు కాయలు కొన్ని చిన్న సైజు పెద్ద సైజు అట్లా ఉన్నట్టున్నాయి కదా, ఎందుకంటే అది అంతేనండి సార్ ఉండేది. పెరుగుదల ఎట్లెట్లు ఉంటే అట్లా దాని పెరుగు చిన్నగా పెద్ద ఉన్న తీసుకుంటారు సార్. నీట్ గా ఉంటే అన్ని తీసుకుంటారు. కాయ ఒక ఎకరానికి ఎంత పట్టింది విత్తనాలు? ఎంత ఒక 3/4 కేజీ పైన 3/4 కేజీ అంటే 750 గ్రాములు పైన కిలోకు పావు తక్కువ. ఎంత రేట్? ఎంత అది? 4000 సార్ కేజీ. ఇప్పుడు ఇందులో కలుపు సమస్య కూడా ఉంటుంది మనకు. కలుపు సమస్య అంటే కొద్దిగా ఏడుసాం కదా సార్ నీళ్ళు, అదొకటే తీసింది. ఇక్కడే మేము తీయలేదు మళ్ళీ. పర్వాలేదు, ఇబ్బంది ఏం కాదు సార్. కలుపు తీస్తాం. కలుపు కూడా ఎక్కువ పడదు సార్ దీంట్లో. ఎట్లా అంటే బళ్ళు మూసుకోయింది కదా, ఇది ఏదో కురాక్ దొంట్లు మాత్రం ఉన్నాయి, ఆ దొంట్లు తీసేయాలి అంతే. ఉంది కాబట్టి ఫుల్ కలుపు అనేది ఎక్కువ రాదు. విత్తనం చుట్టూ మాత్రమే కలుపు, కలుపు క్లీన్ గా తీయాలి. మీకు ఇప్పుడు ఇది మనకు దీనికి వచ్చేసి లద్దె పురుగు ఎక్కువ ఉంటుంది సార్. కొంచెం లద్దె పురుగు దానికి ఏమందు బాగా పనిచేస్తాయి? ఏదో పొక్లిన్ అంటే అదే మేల్ అంటారు. అది మనం లాస్ట్ కొట్టినాం సార్. మనం నాలుగు అట్టలు పెట్టుకున్నారు ఎందుకు? బ్లూ కలర్ అది ఇవి సార్, అవి దోమ వచ్చి పడుతుందంట. దాంట్లో ఇంకోటి ఉంది చూడు సార్, గోవి ఊజ్ ఊజ్ వస్తాయి అంట. ట్రాప్స్ ఊజ్ వచ్చి దాంట్లో పెట్టుకున్నారు. ఎకరానికి అవు 10 సార్ ఉండేది, 10 పెట్టినాను. మీకు ఇప్పుడు ఈ కటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, మీకు దీనికి మొత్తము కటింగ్ స్టార్ట్ విత్తినప్పటి నుండి కటింగ్ వరకు ఈ మొత్తం ఒక ఎకరంలో ఎంత పెట్టుబడి అవుతుంది? ఓ 40 నుండి 50 వరకు వస్తుంది సార్. 40-50 వేలు మీకు పెట్టుబడి అనేది అవుతుంది. 50 వేలు ఈజీగా వస్తుంది సార్. 50 వేలు అంటే మొత్తం మనం కటింగ్ కటింగ్ బయటికి పోయేంత వరకు 50 ఈజీగా వస్తుంది. ఎంత మనకు మాక్సిమం ఎంత ఇందులో వెళ్ళే అవకాశం ఉంటుంది? ఎన్ని టన్నుల అవకాశం వెళ్ళేది దీంట్లో సార్? ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు మనకి ఏం తెలియదు. ఇప్పుడు ఇది వేసేటప్పుడు వేరే రైతులను అడిగింది కదా, ఎంత వెళ్తుంది జనరల్ గా వెళ్ళే? ఆయన అనేది 20 టన్నుల పక్క లేయాలంటాడు. మా బామర్ది 25 లేయాలంటాడు. ఇప్పుడు ఏమో మన దేవుడు రేట్ ఏముంది? కేజీ 6 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు వరకు ఉందంట. బాగా నీట్ గా ఉండే కాయ అంత. అంటే 25 అంటే ఇది మీకు 6 రూపాయలు అనేది తక్కువనా లేకుంటే ఎక్కువనా రేట్ అనేది? పర్లేదు సార్, మినిమం కూడా 6 రూపాయలు అయినా మీకు ఒక టన్ను 6000 రూపాయలు దొరుకుతుంది. 25 టన్నులు వేసుకున్నా అంటే సపోజ్ వేసుకున్నా ఎందుకంటే రైతులు అనుభవం లేదు ఇంకా ఈసారి ఈసారి అనుభవం 25 టన్నులైనా మీకు దాదాపు 6000 అయినా 25 6ల అంటే 150 వేలు. 150 వేలు వస్తుంది. 25 6ల అంటే దాదాపు అంతే. అవును సార్. సో ఇప్పుడు ఇందులో ఖర్చు మీకు ఒక 50 వేలు పోతుంది. ఒక ఎకరాన 1 లక్ష రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. అవకాశం ఉందని ఏపించినాడు. మనం 25 టన్నులు వెళ్తే వెళ్తే 20 టన్నులు వెళ్తే ఇంకా వెళ్తుంది. ఇప్పుడు కూడా చూస్తే అప్పుడు మా బావ వచ్చింది ఏమన్నా చూసిండు వెళ్తాయిలే 20 టన్నులు వెళ్ళక ఏమంటాడు? ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. ఆయన అప్పుడే 7-8 ఏళ్ళు ఉంటేస్తున్నాడు. ఆయనకు అనుభవం ఉంది కాబట్టి చెప్పగలను 20 టన్నులు వెళ్తుంది అన్నాడు. ఇప్పుడేమో దేవం దేవ అంటే మీకు మాకు పర్లేదు అనుకున్నాం. పంటల్ని పోల్చుకుంటే ఇదే మేలు అనుకుంటాం. 50 వేలు పెట్టుబడి పోయినా 20 మనకు 6 రూపాయలు రేట్ ఉన్నా 1 లక్ష రూపాయలు వస్తుంది. లేదనుకోండి ఇంకా రేట్ డౌన్ అయింది పోయింది ఒక 70-60 వేలు లాభం వస్తుంది. కరెక్ట్. పెద్ద ఇందులో వర్క్ కూడా ఎక్కువ ఉండదు. ఎక్కువ ఉండదు సార్ వర్క్. ఏమే కొంచెం నీళ్ళు ముందు డ్రిప్ ఎరువు కొట్టాలి. అదొకటే ఉంది. నీళ్ళు ఎరువు డ్రిప్ లో కొట్టేదే కంటిన్యూ కొట్టాలి. అంటే మనకు వాళ్ళు చెప్పేలేపుకి ఇప్పుడు 2 క్వింటాలు పోయింది సార్. ఇప్పుడు డ్రిప్లో ఎరువు 2 క్వింటాలు పోయింది. డ్రిప్లో 20 పోయింది. అది సుమారు 3000 యాక్ తీసుకున్నా. ఒక 25 కేజీలు బ్యాక్ తీసుకుంటే 3000 అప్పుడు అదే రేటు కూడా పెరిగినాయి కదా సార్. అవునవును. అంటే మీరు ఇప్పుడు ఇందులో ఇంతకుముందు ఎకరంలో ఏం పంట వేసి? ఇంత మొక్కజొన్న కొట్టింది. అంటే దానికంటే ఇది లాభదాయకం ఉంటుందని దీన్ని వేసినాము. అయినా పర్లేదు, బాగానే పర్లేదు సార్. బాగుంది. ఇదైతే లేదు మన ఆదాయంలో ఎక్కువ తక్కువ రావచ్చు కానీ వస్తుంది, పర్వాలేదు అనుకున్నాము.
మీరు ఇప్పుడు ఈ దీని మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటారు వచ్చిందని మార్కెట్ ఎక్కడ సార్ బాగుకు తెలుసు గానీ అది నాకేం తెలియదు అతను ఫాలో అవుతారా ఫీల్డ్ కోసం ఇక్కడ లేదు సార్ లేదు వాళ్ళు వస్తారు సార్ వాళ్ళు వచ్చి ఇక్కడే స్పాట్లను తీసుకుంటారు స్పాట్లను తీసుకెళ్ళు ఉంది మార్కెటింగ్ ఉంది కదా మార్కెట్ ఉందో మరి ఎట్లా సార్ ఎన్ని ఎకరాలు వేస్తారు మీ మా బామర్ది 5 6 ఎకరాలే సార్ సార్ 5 6 ఎకరాలు వేసిండు అప్పుడు అయిపోయింది సార్ ఆయన ఆయన మార్కెటింగ్ అంతా ఆయన చేస్తుంటాడు పర్లేదు బానే ఉంది మొక్కజొన్న మొక్కజొన్నలు ఎంత ఆదాయం వస్తుంది మామూలు మొక్కజొన్నలు సార్ పెట్టుబడి ఎంతలా ఉంటది సార్ దాంట్లోనే పెట్టుబడి పెట్టినట్టు ఉంటది దానికంటే ఇది ఇది బెస్ట్ అనుకోనాలి ఇప్పుడు ఇది బెస్ట్ అనుకోని మీరు దీనికి పెట్టినాము మరి ఏమో దేవ లీల బాగుంటే చాలు కొత్తగా రైతులు ఎవరైనా వేయాలనుకుంటే ఇదే వచ్చే పంట వేసుకోవచ్చు సార్ బాగుంది ఫస్ట్ ఎంత వేసుకోవాలి ఒక ఎకరం వేసుకోవాలి అర్ధ ఎకరం వేసుకోవాలి ఎకరం వేయచ్చు రెండు ఎకరం వేయచ్చు సార్ పెట్టుబడి ఉన్నంతలా పెట్టుబడి మన పెట్టుబడిని చూసి వేసుకోవచ్చు కలుపు సమస్య అయితే ఇందులో కలుపు సమస్య ఏం పెద్దగా ఉండదు కూలీలు లేని కొంతమంది పేపర్ పరుస్తారు దీనికే పేపర్ వేసి వేస్తారు మరి అప్పుడు ఇంకా ఏం బెస్ట్ అది కూలర్లు ఏం లేబర్స్ ఏం దొరకరు అది కూడా బాగుంటుంది ఇది ఇప్పుడు మనం బూడిద గుమ్మడి బూడిద గుమ్మడి రాచ గుమ్మడి అని అంటారు అంటారు సార్ కలర్ ఉంటుంది బూడిద గుమ్మడి అంటే మా ప్రాంతంలోనే బూడిద గుమ్మడి ఎక్కడ కూడా బూడిద గుమ్మడి అంటారు సో దీనికి అంటే మనం సైజు చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలా లేకుంటే పంట కాలం పంట కాలం చూసి సార్ నాలుగు నెలల లోపల నాలుగు నెలల వచ్చిందంటే ఇక మనం కటింగ్ అయితే ఉంటాం కట్ చేసి మొత్తం ఇది సో ఇది మనకు వీరు చెప్పేది గుమ్మడి సాగు వీరు ఇంతకుముందు మొక్కజొన్న అనేది సాగు చేయడం జరిగింది సో దాని నుండి ఈ పంట వైపు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇందులో కొంత ఆదాయం బాగుంది అని చెప్పి ఈ పంట వైపు వెళ్ళినారు ఏదైనా రైతులు ఒక పంట సాగు చేస్తుంటే అందులో ఆదాయం లేకపోయినా కొంత మీకు సమస్యలు ఏర్పడ్డా మీరు కొంత కొత్త పంటలు వేసిన రైతుల ఫీల్డ్కి వెళ్ళి అక్కడ మొత్తం వివరాలు తెలుసుకొని ఇటువంటి కొత్త పంటలు మీరు వేసినట్లయితే మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో రైతు చెప్పిన దాని ప్రకారం ఒక ఎకరాన 100,000 రూపాయలు రామారామి లాభం ఉంటుంది లేదు రేట్ ఏదైనా తక్కువ ఎక్కువ అయినా కనీసం 70,000 80,000 లాస్ట్కి 60,000 అయినా ఆదాయం వచ్చే అవకాశం అనేది ఇందులో తప్పకుండా ఉంటుంది బట్ దీనికి సంబంధించిన యజమాన్య చర్యలు కానీ దీని మార్కెటింగ్ కానీ సాగు విధానము అంటే ఏదో అంటే కొత్త సాగు విధానం కాదు స్టిల్ ఒక రైతు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మీరు సాగు తీసుకున్నట్లయితే మంచి మీకు కూడా లాభం వచ్చే అవకాశం అనేది ఉంటుంది ధన్యవాదాలు